उदयगिरी प्रांत प्रजलकु मुंदुगा ना यొక్క नमस्मांजलि ई समयंलो ई वीडियो चेयडानिकि कारणं एंटंटे माजी एम्मेल्ये बोलिनेनि रामाराव गारि मीद वैएसआरसीपी श्रेणुलु नायकुलु माट्लाडुतुन्नटुवंटि माटलनु बट्टि निन्न मिंजुमूरु प्रेस मीट्लो मन सहोदरुडु आली माट्लाडुतू అసంబద్ధంగా మాట్లాడొద్దు అలాగే సంఖ్యలో కొన్ని ఫైళ్లు పెట్టుకొని నేను ఏమంటున్నానంటే ఆలి ప్రత్యేకంగా నేను నీకు చెబుతున్నాను ఎందుకంటే ను ఇస్మాయిల్ సంతానం అయితే నేను ఇస్సాక్ సంతానం ఒక సహోదరుడిగా చెబుతున్నాను ముందుగా వలస పక్షి రామారావు అన్నం సభ్యత కాదు అది ఇంకొకటి వింజమూరు ఉదయగిరి హాస్పిటల్స్ కట్టారు ఇప్పుడు మేము 96 విలేజ్ క్లినిక్లు పెట్టాము హాస్పిటల్ గొప్ప క్లినిక్ గొప్ప మొదట రామారావు గారు వలసపక్షి కాదు నువ్వు వలసపక్షి ఎందుకంటే ఎక్కడో డిజిపేర్ నుంచి వచ్చావు నువ్వు తిమ్మారెడ్డిపల్లిలో ఉన్నావు ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆయన వెళ్తూ ఉంటే ఆయన ఎనకుండి ఏదో మబ్బిపెట్టి ఏదో మార్కెట్ చైర్మన్ పదవి తీసుకున్నాం సంతోషమే అభివృద్ధి చెందు ఇంకా నాయకునిగా ఎదుగు అంతేగాని రామారావు గారి మీద అవాక్కులు చెవాక్కులు మాట్లాడటమే సభ్యత కాదు ఈరోజు వరికుంటపాడు మండలంలో ఉన్నటువంటి అండ్రా నాగిరెడ్డి గారు మార్కెట్ చైర్మన్గా చేశారు కర్ణాటి రోసే గారు మార్కెట్ చైర్మన్గా చేశారు చంద్ర మధుసూదన్ రావు గారు మార్కెట్ చైర్మన్గా చేశారు తర్వాత నువ్వు చేస్తూ ఉన్నావు ఇప్పుడు నీతో పోల్చుకుంటే వారు ముగ్గురు కూడా చాలా నీతిమంతులుగా చాలా యథార్థపరులుగా ఈరోజు వ్యత్యాసం అనేది లేకుండా తారతమ్యం అనేది లేకుండా చేశారు ఈరోజు మార్కెట్ చైర్మన్ పదవి నీకు వచ్చిన వెంటనే నువ్వేదో ఎమ్మెల్యేగా ఎంపీగా పెద్ద స్థాయికి ఫీల్ అయిపోతున్నావు నువ్వేదో ఆ ఇన్నోవా చేసుకొని తిరిగినంత మాత్రాన్ని నీ స్థాయి పెరగదు ఎందుకంటే నువ్వు మహా అయితే తిమ్మారెడ్డిపల్లి వరికుంటపాడు మండలం ఉదయగిరి తాలూకాకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అనేది ఒకసారి గమనించు ఈరోజు నువ్వే ఈ ఉవ్వెత్తును మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వే ధ్వజమెత్తి మాట్లాడుతున్నావంటే ఆ ప్రాంతంలో పుట్టి ఉదయగిరి నీళ్లు తాగి ఉదయగిరిలో పుట్టి పెరిగి చదువుకొని రాజకీయాలు చేసినటువంటి మాకు ఇంకెంత ఉండాలి గత 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిన నీకే ఇంత పౌరుషం ఉంటే పార్టీల మీద ఈరోజు 40 సంవత్సరాలుగా నీళ్లు తాగినట్టు మాకెంత ఉండాలి కాబట్టి మేము ఏది మాట్లాడాలన్నా మాకు సభ్యత అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీ స్థాయికి నువ్వు మాట్లాడు ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి దగ్గర స్కామ్ చేసేది ఈరోజు మీరు ఈరోజు ఏదో అభివృద్ధి ఎమ్మెల్యే గారు బొల్లినేని రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే సంఖలో ఫైళ్ళు సంఖలో పెట్టుకో గోసిలో పెట్టుకొని వస్తారు ఆ ఫైళ్ళు సంఖలోనే పెట్టుకొని రావాలి ఫైళ్ళు ఫైళ్ళు జోబులో పెట్టుకోవడానికి పనికిరావు కాదు మరొకటి ఏంటంటే వేలు పెట్టి చూపించడం అనేది సభ్యత కాదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారి యొక్క స్థితిలో నువ్వు చాలా చిన్నవాడివి ఎందుకంటే ఆయన స్థాయి చాలా పెద్దది ఈరోజు ప్రభుత్వం 3600 కోట్లు నువ్వు తెచ్చానన్నావు రేషన్ బియ్యంతో సహా లెక్కేసావని మీరు అంటూ ఉన్నారు అలాగే తోక కోసి సున్నం పెట్టి ఉదయగిరి ప్రజలు తరిమారని నేను ఒక మాట చెప్పానా జగన్ గారి గాలిలో కుక్కను నిలబెట్టినా కూడా గెలిచేది ఒక ఉదయగిరి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మేకపాటి చంద్రశేఖర రెడ్డి గెలవటం పెద్ద సమస్య ఏం కాదు మేకపాటి చంద్రశేఖర రెడ్డి వరుసగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏమి ఇరగదీశాడో ఒకసారి శేఖర్ రెడ్డి గారిని అడగమని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన గౌరవనీయులు ఎమ్మెల్యే గారుగా ఉంటూ 10 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు ఈరోజు వారి అన్నగారు పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు ఆయన ఉన్నప్పుడు చేశారు అభివృద్ధిని ఎవరు కూడా కాదనటం లేదు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఉద్దేశం స్థాయిని మించి మాట్లాడకూడదు నువ్వు మార్కెట్ చైర్మన్గా ఉన్నావు ఎన్ని రోజులు ఉంటావు మార్కెట్ చైర్మన్గా ఈరోజు నేను ఒక సహోదరుడిగా ఒక ఆత్మీయుడిగా నేను నీకు చెబుతూ ఉన్నాను నీ మార్కెట్ చైర్మన్ పదవి కాలం అయిపోయిన వెంటనే తాలూకాలో ఉప్పెనలాగా నీ మీద వ్యతిరేకత వస్తుంది ఈరోజు నేను నిజంగా ఒక సహోదరుడిగా చెబుతూ ఉన్నాను ఈరోజు తాలూకాలో తల ఎత్తుకొని తిరగటానికి నువ్వు సిగ్గుపడే రోజులు వస్తాయి ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు వాపు చూసి నువ్వు బలం అనుకుంటూ ఉన్నావు ఈరోజు వరికుంటపాడు మండలంలో ఉదయగిరి తాలూకాకి వరికుంటపాడు మండలం అనేది గుండెకాయ లాంటిది